ఏపీ బీజేపీ సమావేశంలో పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సాధించింది చిన్న విషయం కాదన్నారు ఆవిడ. పాలన గాడి తప్పితే ఎలా గుణపాఠం చెప్తామో ప్రజలు చూపించారని, కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు పురంధేశ్వరి. ఎవరూ కూడా ఊహించలేదు ఎంత పెద్ద మెజారిటీ వస్తుందని. ఎవరిని అడిగినా కూడా 115 నుండి 120 సీట్లు కూటమి గెలుచుకుంటుందేమో అనేటువంటి భావాన్ని చాలా మంది వ్యక్తపరచడం జరిగింది. ఎవరు కూడా 164 సీట్లు కూటమి గెలుచుకుంటుంది అనేటువంటి ఆలోచన ఎవరికి లేకపోయింది. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి స్పందన ప్రజల్లో కనపడినటువంటి దాఖలాలు కూడా లేవు. కనుక ఇదొక నిశ్శబ్ద విప్లవంగా మనం ఏదైతే ఈ 165 స్థానాల్ని మరి ఈ కూటమి గెలుచుకుందో, ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రజలకి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కావచ్చు, ప్రజా సంక్షేమాన్ని కావచ్చు పట్టించుకోకపోయినట్లయితే ప్రజలు మేమే విధంగా గుణపాఠం చెప్పగలమో చెప్పకనే చెప్పారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తాం.